గ్రామ సచివాలయంలో వైకాపా జెండా ఎగరవేయడంపై తెలుగుదేశం నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్లలో పెనుకొండ ఎమ్మెల్యే శంకర్ నారాయణ జగన ఎందుకు రావాలి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక గ్రామ సచివాలయం ఎదుట పార్టీ జెండా ఎగరేశారు. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. స్థానిక ఎమ్మెల్యే శంకర్ నారాయణ గారు సచివాలయంలో ఈరోజు జెండా ఎగరేశావు, సచివాలయం మీ నాయన జాగీరా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి నాయన జాగీరా అనుకుంటున్నారా? ఏం మీకు తెలియదా మీ పార్టీ జెండాలు ఎక్కడ ఎగరేస్తారో? నీ ఇంటి కాడో, నీ పార్టీ ఆఫీస్ కాడో, నీ తోటలోనో, నీ రూమ్ లోనో జెండా ఎగరేసుకో. నీకు అభిమానం ఉంటే ప్రజల సొమ్ముతో కట్టిన సచివాలయాన్ని, సచివాలయంలో నీ జెండా ఎగరేస్తున్నావు అంటే నువ్వు వ్యవస్థలన్నీ ఏ విధంగా అడ్డం పెట్టుకుని ఈ రోజు ఇలాంటి పనులు చేస్తున్నావో ఖచ్చితంగా ఈ అధికారులకు కూడా మేము హెచ్చరిస్తున్నాం. ఇది పద్ధతి కాదు. తక్షణమే ఆ జెండా దింపేసి కఠినమైన చర్యలు తీసుకోవాల్సిందిగా కూడా మేము న్యాయ వ్యవస్థను కూడా తెలియజేస్తున్నాం. పెనుగొండ శాసనసభ్యులు ఈ రోజు గోరంట్ల గ్రామ సచివాలయం దగ్గర వైఎస్ఆర్ పార్టీ జెండాని ఒక జాతీయ జెండా లాగా ఎగిరివేశారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అతనికి జ్ఞానం ఉందో లేదో, ఇతను తలకాయిందో లేదో, అసలు జాతీయ జెండా లాగా జగనన్న జెండా ఎగరేస్తారా? ఈ జగనన్న ఎందుకోసం అంటే ఇది కావాల్సింది చెప్పుకోగానే మీటింగ్లో జాతీయ జెండా అవమానపరిచే విధంగా, కించపరిచే విధంగా ప్రవర్తనకి ఈ శంకర్ నారాయణని బహిష్కరించే ప్రజలందరూ కూడా బహిష్కరించాలని ఈ సందర్భంగా హెచ్చరిక జారీ చేస్తున్నారు.